అందరికీ నమస్కారం, ఇది మీ తెలుగు టెక్. సో ఈరోజు వచ్చి మనం వన్ ప్లస్ బర్డ్స్ ఒక అన్బాక్సింగ్ ఓవర్ వ్యూ చూడబోతున్నాము. సో మేము పర్చేస్ చేసిన అంటే నాట్ బ్లూ వచ్చి పర్చేస్ చేసాము. ఇది వచ్చి మనకి రివ్యూ యూనిట్ కాదు, పర్చేస్ చేసిన ఒక రీటైల్ యూనిట్. మేము పర్చేస్ చేసిన అంటే వన్ ప్లస్ వాళ్ళ సొంత వెబ్సైట్ oneplus.in నుంచి మేము పర్చేస్ చేసాము. సో మేము పర్చేస్ చేసిన కలర్ నాట్ బ్లూ. మనకి ఓవర్ వ్యూ చూసారంటే మనకి ఒక టిపికల్ వన్ ప్లస్ ప్యాకింగ్ వచ్చి ఇచ్చున్నారు. వెనకాల పక్క వేసారంటే మనకి ప్రైసింగ్ వచ్చి 4,990 చెప్పారు. నేను కొనుక్కుంది కూడా వేసారంటే అదే 4,990. సో ఎంఆర్పీ వేసినారో అదే ప్రైసింగ్ వచ్చి మనకి ఇస్తున్నారు, ఏం తగ్గిలేదని చెప్పొచ్చు. సో ఇప్పుడు వచ్చి మనం బాక్స్ ని ఓపెన్ చేద్దాం. బాక్స్ ని ఓపెన్ చేసి లోపల ఏమని చెప్పి మనం చూద్దాము. సో ప్యాకింగ్ చూసారంటే ఒక మంచి ప్యాకింగ్ వచ్చి ఇచ్చినారు. వన్ ప్లస్ వాళ్ళు ఎప్పుడు మనకి అది సూపర్ గానే చేస్తారు. ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే మనకి వన్ ప్లస్ బర్డ్స్ వచ్చింది. సో నేను ఆర్డర్ చేసింది నాట్ బ్లూ. బ్లూ కలర్ నాకు బాగా నచ్చింది. సో దానివల్ల చూసారంటే నేను నాట్ ఫోన్ కూడా బ్లూ కలర్ ఆర్డర్ ఇచ్చాను. సో బ్లూ కలర్ పర్సనల్ గా చాలా నచ్చిందని చెప్పాలి. సో ఇప్పుడు ఈ బర్డ్స్ ని పక్కన పెట్టేస్తాము. పక్కన పెట్టేసి బాక్స్ లోపల ఏముంది అని చెప్పి చూద్దాము. సో బాక్స్ లోపల వేసారంటే మనకి ఇంకొక బాక్స్ వచ్చి ఇచ్చున్నారు. దీంట్లో వచ్చి మనకి సెట్ యువర్ మ్యూజిక్ ఫ్రీ అని చెప్పి మనకి రాసుంది. సో ఇది ఒక యాక్సెసరీస్ బాక్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ యాక్సెసరీస్ బాక్స్ లోపల ఏముంది అని చెప్పి మనము చూద్దాము. సో యాక్సెసరీస్ బాక్స్ లోపల చూసారంటే మనకి రెండు పెద్ద ఇన్స్ట్రక్షన్ మనసు వచ్చి ఇచ్చున్నారు. సో మీరు చదువుతా అంటే చదువుకోవచ్చు. అది కాకుండా వేసారంటే లోపల వచ్చి మనకి ఒకే ఒక యూఎస్బీ కేబుల్ వచ్చి ఇచ్చున్నారు. సో అది వచ్చి మీరు ఛార్జింగ్ వచ్చి వాడుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చి మనం బర్డ్స్ ని వచ్చి ఓవర్ వ్యూ చూద్దాము. సో వన్ ప్లస్ బర్డ్స్ అని చూసారంటే మనకి ఒక ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీనే ఇచ్చారు, బట్ ఒక మ్యాట్ ఫినిష్ వచ్చి మనకి ఖచ్చితంగా ఉంది. ప్లస్ ఆ బ్లూ కలర్ వచ్చి నాకు సూపర్ గా నచ్చింది. వెనకాల పక్క చూసారంటే మనకి మెటల్ హింజ్ వచ్చి ఇచ్చున్నారు. ప్లస్ ఒకే ఒక బటన్ వచ్చి ఇచ్చారు. ప్లస్ డిజైన్ బ్లై వన్ ప్లస్ అని చెప్పి మనకి రాస్తున్నారు. దీని తర్వాత చూసారంటే వెనకాల ఏం లేదు. కింద వచ్చి మనకి ఒక యూఎస్బీ టైప్ సి పోర్ట్ వచ్చి ఇచ్చున్నారు. సో ఇది యూస్ చేసి మీరు ఛార్జ్ వచ్చి చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసారంటే మనకి ఒక నోటిఫికేషన్ ఎల్ఈడి వచ్చి ఇచ్చారు. సో బ్యాటరీ స్టేటస్ వచ్చి దీంట్లో మీరు తెలుసుకోవచ్చు. సో ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే మనకి నోటిఫికేషన్ ఎల్ఈడి వచ్చి వెలుగుతుంది. సో మొత్తానికి చూసారంటే మనకి ఒక మంచి బిల్డ్ క్వాలిటీనే ఇచ్చారు, ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పాలి. మనకు ఆ హింజ్ కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్ గానే ఉంది. మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ కూడా మనకు వచ్చి స్ట్రాంగ్ గానే ఉంది. సో ఇప్పుడు వచ్చి కేసు చూస్తాము. లోపల బర్డ్స్ వచ్చి ఎలా ఉంది అని చెప్పి చూద్దాము. సో ఇదే మనకి వన్ ప్లస్ బర్డ్స్. సో వన్ ప్లస్ బర్డ్స్ వచ్చి చూడడానికి అదేలాగా మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఎలా ఉంటుందో అదేలాగానే మనకు వచ్చి ఉంది. సో మనకి మొత్తంగా 5 మైక్రోఫోన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చి సూపర్ గా ఉండాలి. సో ఈ వీడియోలో చూసారంటే లాస్ట్ లో వచ్చి మనం ఒక వాయిస్ కాల్ టెస్ట్ వచ్చి చూద్దాము. సో ఇప్పుడు చూసారంటే మనకి చూడడానికి అదేలాగా ఎయిర్ పాడ్స్ ప్రో లాగానే ఉంది. వెనకాల ఉపయోగిస్తారంటే ఒక నైస్ టస్ట్ వచ్చి ఇచ్చున్నారు. సో ఆ లైన్స్ మనకు వచ్చిందో ఆ లైన్స్ ఉందా ఉండే వల్ల ఖచ్చితంగా చూడడానికి చాలా అందంగా ఉంది. మొత్తంలో చూడడానికి మనకి బాగా అట్రాక్టివ్ గా ఇచ్చున్నారు. కింద వచ్చి మనకి ఆ ఛార్జింగ్ కోసం ఇచ్చున్నారు. ప్లస్ ఆ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ కోసం మ్యాగ్నెట్స్ కూడా మనకు వచ్చి కింద ఉంది. మొత్తానికి చూసారంటే బర్డ్స్ వచ్చి చూడడానికి సూపర్ గా ఉంది అని చెప్పాలి. ఎటువంటి ఒక ప్రాబ్లమ్ లేదు, చాలా లైట్ గానే ఉంది. సో బర్డ్స్ మీరు వేసుకున్నా కూడా మీకు ఆ వెయిట్ ఫీలింగ్ లేదు, ఒక పెయిన్ వచ్చి ఉండదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చి మనం లోపల పెట్టి మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఎలా ఉందని చెప్పి ఒకసారి వచ్చి టెస్ట్ చేస్తాము. సో మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ వచ్చి మనకి స్ట్రాంగ్ గానే ఉంది, ఎటువంటి ఒక ప్రాబ్లము లేదని చెప్పాలి. సో హింజ్ స్ట్రాంగ్ గానే ఇచ్చున్నారు, మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ మనకి స్ట్రాంగ్ గానే వచ్చి ఇచ్చున్నారు. సో ఇప్పుడు వచ్చి మనం కనెక్టివిటీ వచ్చి ఎలా అని చెప్పి చూద్దాము. నేను వన్ ప్లస్ 70 కనెక్టివిటీ వచ్చి ట్రై చేయబోతున్నాను. బట్ కనెక్టివిటీ ఆప్షన్ చూసారంటే అన్ని ఫోన్స్ అదిలానే పనిచేస్తుంది. సో వన్ ప్లస్ ఆర్ ఎనీ ఫోన్స్ మనకి ఇలానే పనిచేయాలి. సో సెటింగ్స్కి వెళ్ళేసి నేను ఆల్రెడీ చూసారంటే బ్లూటూత్ ఆన్లో పెట్టున్నాను. సో బ్లూటూత్ లో ఎలా అంటే పేర్ న్యూ డివైస్ వచ్చి మనం ఇస్తాము. పేర్ న్యూ డివైస్ ఇచ్చిన వెంటనే చూసారంటే ఈ బర్డ్స్ ని ఇప్పుడు మనం జస్ట్ ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే మనకి ఆటోమేటిక్ గా అక్కడ వన్ ప్లస్ బర్డ్స్ అని చెప్పి వచ్చేస్తుంది. సో మీరు ఏమి చేయడానికి అవసరం లేదు, జస్ట్ ఓపెన్ చేస్తే చాలు, మనకి వన్ ప్లస్ బర్డ్స్ అని చెప్పి వచ్చింది. సో వన్ ప్లస్ బర్డ్స్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి ప్యార్ అని చెప్పి ఇచ్చారంటే మనకి ప్యారింగ్ ప్రాసెస్ వచ్చి అవుతుంది. సో ప్యారింగ్ ప్రాసెస్ వచ్చి క్వైట్ సింపుల్ అని చెప్పొచ్చు, చాలా ఈజీగా మనకి ప్యార్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చి మనం వన్ ప్లస్ బర్డ్స్ ని ప్యార్ చేస్తాము. ప్యార్ చేసిన ఏమిటంటే మళ్ళీ చూసారంటే ఆ ఇయర్ బర్డ్స్ ని జస్ట్ మీరు మూసేసారంటే మనకి చాలు, డిస్కనెక్ట్ వచ్చి అవుతుంది. సో బ్యాటరీ లైఫ్ వచ్చి ఖచ్చితంగా దీనివల్ల ప్రిసర్వ్ అవుతుంది అని చెప్పొచ్చు. మళ్ళీ చూసారంటే ఈసారి జస్ట్ ఓపెన్ చేస్తేనే చాలు, మీకు వచ్చి కనెక్ట్ వచ్చి అవుతుంది. సో చాలా రెస్పాన్సివ్ గా ప్యారింగ్ ప్రాసెస్ వచ్చి చాలా సింపుల్ గా వచ్చి ఇచ్చారని చెప్పొచ్చు. ఇది కాకుండా వచ్చారంటే మీరు సెట్టింగ్స్ వెళ్ళారంటే మీకు వన్ ప్లస్ ఫోన్స్ లో మాత్రం వచ్చి కనిపిస్తుంది. సో లెఫ్ట్ కేసు రైట్ ఒక్కొక్క దాంట్లో ఎంతెంత బ్యాటరీ రిమైనింగ్ వచ్చి మనకి ఇచ్చున్నారు. ప్లస్ చూసారంటే మనకి ఈ కోడియాక్ వచ్చి సపోర్ట్ ఉంది. సో హెచ్డి ఆడియోలో మనకి ఏఏసీ కోడియాక్ వచ్చి సపోర్ట్ ఉంది. ఫైన్ మై డివైస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చున్నారు. సో ఫైన్ మై డివైస్ చూసారంటే కనెక్టెడ్ గా ఉంటే మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఎక్కడన్నా కనెక్ట్ చేసుకోండి, ఎక్కడన్నా పెట్టారు మీకు తెలియలేదంటే ఆ లెఫ్ట్ ఇయర్ బడ్ మీరు తనిగా రింగ్ చేసుకోవచ్చు, రైట్ ఇయర్ బడ్ మీరు తనిగా రింగ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది సూపర్ అయిన ఫీచర్ అని చెప్పొచ్చు.
ఇది కాకుండా వచ్చి అంటే వన్ ప్లస్ బడ్స్ ఒక కంట్రోల్స్ వచ్చి మీరు రీవ్యాంప్ వచ్చి చేసుకోవచ్చు, అది వన్ ప్లస్ ఫోన్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పటికి వచ్చారంటే మన కంట్రోల్స్ వచ్చి చూద్దాము. ఇప్పటికి మనకి వన్ ప్లస్ నాట్, వన్ ప్లస్ ఎయిట్, వన్ ప్లస్ ఎయిట్ ప్రోలో మాత్రం ఇచ్చారు. త్వరలో చూసారంటే అన్ని వన్ ప్లస్ ఫోన్కి మనకి అప్డేట్ ఇస్తారు. బట్ ఇప్పుడు చూసారంటే మీరు రెండు సార్లు క్లిక్ చేశారంటే మీకు పాట వచ్చి నెక్స్ట్ పాటకి వెళ్తారు, కానీ మీకు బిఫోర్ పాట పాస్ ప్లే ఏమీ లేదు. బట్ త్వరలో చూసారంటే అప్డేట్ ఇచ్చి మనకి మీరు రీవ్యాంప్ వచ్చి చేసుకునేలాగా చేసుకోవచ్చు. బట్ మిగతా ఫోన్స్ పెట్టుకుంటే మీకు వచ్చి అప్డేట్ రాదు. సో మీరు ఇదేలాగానే వచ్చి యూస్ చేసుకోవాలి. కాల్ను వచ్చి మీరు రిజెక్ట్ చేయాలంటే చాలా సింపుల్, రెండు సార్లు క్లిక్ చేస్తే మనకి కాల్ వచ్చి యాక్సెప్ట్ అవుతుంది. సో కాల్ యాక్సెప్ట్ చేసినాక మీరు రిజెక్ట్ చేయాలంటే మళ్ళీ రెండు సార్లు క్లిక్ చేస్తే మనకి కాల్ వచ్చి రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు యాక్సెప్టే చేయకుండా కాల్ని రిజెక్ట్ చేయాలంటే ఒక 4 సెకండ్స్ వచ్చి మీరు పట్టుకున్నారంటే కాల్ని వచ్చి మీరు యాక్సెప్టే చేయకుండా వచ్చి రిజెక్ట్ వచ్చి చేయొచ్చు. సో ఇప్పటికి ఈ కంట్రోల్స్ మాత్రమే ఉంది. సో వన్ ప్లస్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు త్వరలో వచ్చి అప్డేట్ వస్తుంది, మీరు కంట్రోల్స్ వచ్చి మార్చుకోవచ్చు. ఒకవేళ వన్ ప్లస్ ఫోన్స్ లేకపోతే మీరు ఈ కంట్రోల్స్తోనే ఫుల్గా వచ్చి వాడాలి. సో నెక్స్ట్ వచ్చి మనం ఫిట్ వచ్చి చూద్దాము. సో ఫిట్ అని చూసారంటే మనకి బాగానే ఉంది, బట్ ఒక చిన్న ప్రాబ్లం చూసారంటే నాకు వచ్చి ఫిట్ నా చెవులో కరెక్ట్గా వచ్చి కూర్చోలేదు. నేను ఒక 5 మినిట్స్ వింటే 5th మినిట్ వచ్చి నాకు ఏదో ఒక బడ్ వచ్చి కింద పడతా ఉంది. బట్ నా ఫ్రెండ్ వచ్చి వాడుతా ఉన్నాడు, నా ఫ్రెండ్కి చూసారంటే ఫిట్ వచ్చి సూపర్గా ఉంది, ఎటువంటి ఒక ప్రాబ్లం లేదు. సో ఫిట్ వచ్చి ఖచ్చితంగా వాళ్ళ వల్ల చెవులు బేస్ చేసి ఒక విషయం అని చెప్పచ్చు. సో ఇప్పుడు చూసారంటే మనం ఒక వాయిస్ కాల్ టెస్ట్ వచ్చి చూద్దాం. హలో బ్రో, యు కెన్ హియర్ మీ? యా, ఐ యామ్ హియరింగ్ యు వెరీ క్లియర్ మ్యాన్. Yeah, so I took this call using Sonomly OnePlus Buds. So it's what is like the sound? Clear. It's very clear, man. It's like sounding like you are speaking from the phone only. Okay, now what I'll do is I'll just go to a room where there's some sound. Sure. Okay. You can go. So how's it now? Same. No difference. Okay, now as you can see, I'm standing near an AC compressor. Okay. So how's the sound? Wait a minute. Okay. I ain't hearing anything. Man, it's clear. Only voice. Okay. So, now I'm leaving my phone in this room and moving to the next room. Just tell me, is it working nice? Sure. So, could you hear me? Yes, I'm hearing you. Yes. So, I'm actually 2 rooms past. And it's very clear, man. There is no disturbance at all. It's like same. So same as the previous thing. Same. No difference. Okay. So, you're recording my call? Yeah, I'm recording it. So, I'll just use it in my video for just some... Sure. And it's very clear, man. It's very much clear. And, I'm also hearing you clearly. There's no issue out here. Yeah, I'm using bullets too. Oh, cool. I'm using buds. Yeah, man. Man, the sound is very clear. There is no disturbance at all. No background noise in the buds, actually. Yeah. Cool. Send me the recording. I'll just listen. Sure. I will send you. Sure. Okay, bro. Okay. Yeah. Bye. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి మీరు వాయిస్ కాల్ టెస్ట్ వచ్చి చూసేసి వచ్చుంటారు. సో నేనే సర్ప్రైజ్ అయ్యాను, మనకి అంత క్లియర్గా ఉంది. నేను చూసానంటే ఆల్మోస్ట్ ఒక ఏసీ దగ్గర కూర్చొని మాట్లాడుతాను, నా ఏసీ వచ్చి చాలా లౌడ్గా ఉంది. బట్ అటు సైడ్ చూసానంటే నా ఫ్రెండ్కి ఆ ఏసీ సౌండ్ వినిపించలేదు. సో నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చి సూపర్గా చేస్తూ ఉంది. సో ఖచ్చితంగా కాల్ క్వాలిటీలో నేను ఇంప్రెస్ అయ్యాని చెప్పొచ్చు. సౌండ్ క్వాలిటీని అడిగారంటే సౌండ్ క్వాలిటీ వచ్చి ఇప్పుడే నేను ఒక 2-3 పాటలే విన్నాను. సో ఈ విన్న వరకు చూసానంటే ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చి నాకు ఓకే అని చెప్తాను, చాలా సూపర్గా ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పాను. బట్ ఫుల్ రివ్యూలో వచ్చి సౌండ్ క్వాలిటీ గురించి ఫుల్గా వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం రోజు టెస్ట్ చేసి నేను ఫుల్ రివ్యూ వచ్చి పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే, వీడియో అయితే లైక్ చేయండి, లేకపోతే అన్లైక్ చేయండి. ఏమన్నా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.